సంక్రాంతి పోరుకు రెడీ. సినిమాలకు అతిపెద్ద సీజన్ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగను సినిమాలను వేరు చేసి చూడలేం. ఆడవారు భోగి మంటల్లో చలి కాచుకున్నా, చిన్నారులు పతంగులు ఎగరవేసినా, యువకులు కోడిపందాలతో బిజీగా గడిపినా, కొత్త అళ్ళుళ్ళు అత్తవారింటికి అతిథులుగా వెళ్ళినా, అందరూ కలిసి కొత్త సినిమా చూస్తేనే సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నట్లు భావిస్తాడు తెలుగువాడు. సంక్రాంతి పండుగతో అంతటి విడదీయరాని సంబంధం గల కొత్త సినిమా ఈ ఏడాది ఉంటుందో లేదో అని అందరూ తెగవర్రీ అయ్యారు. అందరి వర్రీలను తీరుస్తూ కొత్త సినిమా సంక్రాంతి పండుగకు వచ్చేస్తోంది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పోటీ విపరీతంగా ఉండబోతుంది. మూడు స్ట్రైట్ తెలుగు సినిమాలతో పాటు ఒక తమిళ డబ్బింగ్ సినిమా కూడా ముగ్గుల పండక్కి రాబోతుంది. రవితేజ ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో ప్రారంభించబోతున్నాడు. ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందించిన క్రాక్ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. ఒంగోల్లో జరిగిన ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా అంచనాలను విపరీతంగా పెంచేసింది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్కే హైలైట్గా నిలిచింది. కాటమరాయుడు సినిమా తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్ తెలుగులోకి ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతోంది. డాన్స్ సీను బలుపు సినిమాల ద్వారా ఈ దర్శక హీరోల కాంబినేషన్లో రూపొందించిన సినిమా కావడంతో పరిశ్రమలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. క్రాక్ సినిమాతో ఈ ఏడాదిని తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగానే ఆరంభించబోతుందని టాలీవుడ్ గట్టిగా నమ్మకంతో ఉంది. రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రెడ్. రామ్ ద్విపాత్ర అభినయం చేస్తున్న ఈ సినిమాలో హీరో విలన్ రెండు రామ్ కావడం విశేషం. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్గా సాగుతుందని దర్శకుడు కిషోర్ తెలిపారు. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. తమిళ హీరోయిన్ నివేద పేతురాజ్ పోలీస్ ఆఫీసర్గా ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా హెబ్బా పటేల్ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపడింది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై రిలీజ్కు ముందే ఫిలిం నగర్లో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. బెల్లంగొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా అల్లుడు అదర్స్ జనవరి 15న ప్రేక్షకుల ముందు రానున్న ఈ సినిమాలో నభా నటేష్ అను ఇమానుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని దర్శక హీరోలు గట్టి నమ్మకంతో ఉన్నారు. తెలుగు సినిమాలు ఈ విధంగా పోటీ పడుతుండగా విజయ్ హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ సినిమా మాస్టర్ జనవరి 13న విడుదల కానుంది. కార్తీతో రూపొందించిన ఖైదీ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా తమిళ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా మారిపోయిన లోకేష్ కనకరాజ్ మాస్టర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు తమిళం హిందీ భాషల్లో రూపొందించిన ఈ సినిమాపై అన్ని భాషల్లోనూ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎవరి సినిమాపై వారికి నమ్మకమున్నా అన్ని సినిమాలు విజయం సాధిస్తే ఈ కరోనా భయాందోళన కాలంలో సినిమా పరిశ్రమకు భవిష్యత్తుపై భరోసా లభిస్తుంది. కరోనాతో గత ఏడాదంతా దాదాపు తుడిచిపెట్టుకుపోవడంతో ఈ ఏడాది మంచి విజయాలతో పరిశ్రమ కళకళలాడడం చిత్ర పరిశ్రమకే కాదు, చిత్ర పరిశ్రమపై ఆధారపడి జీవించే ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. థియేటర్లో ఒక సినిమా విజయం సాధించడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. 50% సీటింగ్ సామర్థ్యంతోనే థియేటర్ను నడపాలి. కరోనా కారణంగా ఎన్నో వందల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటంతో ఉన్న కొన్ని థియేటర్లలోనే ఈ 4 సినిమాలు పంచుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా మొదటి వారం కలెక్షన్స్ పైనే నిర్మాతకు వచ్చే లాభం ఆధారపడి ఉంటుంది. కరోనా భయం పూర్తిగా వీడని వేళ నిర్మాత ఆశించిన విధంగా మొదటి వారం కలెక్షన్స్ ఉంటాయో లేదో చూడాలి. ఏదేమైనా ఈ 4 సంక్రాంతి సినిమాలు థియేటర్లో మంచి విజయాన్ని సాధించి పరిశ్రమను మునుపటిలా కళకళలాడే ఈ విధంగా చేయాలని, తద్వారా చిత్ర పరిశ్రమ మీద ఆధారపడిన ఎన్నో వేల కుటుంబాలు కళకళలాడుతూ ఉండాలని కోరుకుందాం.